పాలకొండ రాజం రోడ్డు వాహన చోదకులకు ప్రయాణికులకు నరకం చూపెడుతోంది. ఈ రోడ్డులో ప్రయాణం వారికి కత్తి మీద సాములా మారింది. ఎప్పుడు ఏ గొంతులో పడతామోనని జనం హడలిపోతున్నారు. ఏళ్ల కిందటి దారి కావడం, చాలా ఏళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో దారుణంగా తయారైంది ఈ రోడ్డు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ఊపిరిని బిగబెట్టుకుని ఈ రోడ్డు గుండా వెళుతున్నారు. పాలకొండ నుంచి రాజం 20 కిలోమీటర్లు. కార్గిల్ కొడల నుంచే గుంతలు మొదలవుతాయి. వాహనాలు ఉయ్యాల్లో ఊగుతున్నాయి. అరగంటలో వెళ్లాల్సిన వారు గంటన్నరైనా గమ్యస్థానం చేరుకోలేకపోతున్నారు. దీంతో విజయనగరం, విశాఖ వెళ్లాల్సిన వారు చేసేది లేక శ్రీకాకుళం మీదుగా వెళుతున్నారు. కార్గిల్ కూడలి, అన్నవరం రోడ్ పెట్రోల్ బంక్తో పాటు రాజంలోని సీతారాం థియేటర్, అంబేద్కర్ కూడలి, డోలపేట, జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు పెద్ద పెద్ద గుంతలు రోడ్డు పొడవునా ఉన్నాయి. అందులో నిత్యం చెరువును తలపించేలా నీరు నిల్వ ఉంటోంది. దీంతో ప్రయాణికులు ఎప్పుడు ఏ గొయ్యలో పడతామోనని భయపడుతున్నారు. గోతులమయం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇటీవల ఓ బస్సు గోతిలో దిగడంతో అద్దాలు మొత్తం ధ్వంసమయ్యాయి. రోడ్డు మరమ్మత్తుకు 37 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అవి విడుదలైతే రోడ్డు మరమ్మతులు జరగాలి. అంతవరకు అరచేతిలో ప్రాణాలు, గుప్పెట్లో గుండెను పెట్టుకుని భయం భయంతో ప్రయాణికులు వెళ్లాల్సిందే.